ఈ వడపప్పు తయారు చేయటానికి ఒక కప్లో రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకొని ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ తీసుకొని అందులోకి నీళ్లు తీసుకొని బెల్లం తురుముని ఆర్ బెల్లం పొడిని ఒక మూడు టీ స్పూన్లు వీడియోలో చూపించిన విధంగా ఆ నీళ్ళల్లో వేసుకొని ఆ బెల్లం పొడి మొత్తం అందులోకి బాగా కరిగిపోయేట్లుగా స్పూన్ సహాయంతో కలియబెట్టుకోవాలి ఇది బాగా కరిగాక ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి మరియు పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరలా ఇది కరి కలిసేంత వరకు కలియబెట్టుకోవాలి అంతే పానకం రెడీ ఇప్పుడు అరగంట పాటు పెసరపప్పు నానుతుంది కదండీ ఇందులోని నీళ్లు వంపేస్తే వడపప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు పచ్చి చాలపిడి తయారు చేసుకోవడానికి ఒక కప్పు బియ్య పిండి నాలుగు టీ స్పూన్ల బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ ఆ మరియు ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పావు టీ స్పూన్ యాలకుల పొడి ఇప్పుడు ఈ బియ్య పిండిని ఒక బౌల్లోకి తీసుకొని వీడియోలో చూపించినట్లుగా ఈ బెల్లం పొడిని నాలుగు టీ స్పూన్లు ఇందులోకి వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా యాలకుల పొడి కూడా ఇందులోకి వేసేసుకొని ఈ ఆవు నెయ్యి ఉంది కదండి అది ఇందులోకి వేసుకొని చూసుకుంటూ వేసుకోవాలి కలుపుకోవాలి వీడియోలో చూపించినట్లుగా నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఈ విధంగా గట్టిగా చేసుకునేట్లుగా అయ్యేట్లుగా వేసుకోవాలి ఒక్కసారిగా వేసుకోకూడదు ఇదిగోండి ఈ విధంగా ఇలా వచ్చేట్లుగా చేసుకుంటే చలివిడి రెడీ ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకి చలిమిడి రెడీ అయిపోతుందండి అంతే పానకం మరియు వడపప్పు చలివిడి ఇవి ఈ రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరం దీన్ని మీరు ఇలాగే చేసి నివేదించు